రే శ్యామ్, చాలా రోజులైంది ఒక మంచి సినిమా పెట్టరా చూద్దాము. సినిమా చూద్దాం లేరా, సినిమా కంటే ముందు ఒకసారి న్యూస్ లో హెడ్లైన్స్ చూద్దాము, దాని తర్వాత సినిమా చూద్దాము. ఏముంటుందిరా న్యూస్ లో, ఎక్కడ చూసినా కరోనా గురించి తప్ప ఇంకేం చెప్పరు. అక్కడ ఇలా అయింది, ఇక్కడ అలా అయింది అని చెప్తానే ఉంటారు. అది కాదురా, మన చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియాలి కదా. సో దానికోసం మన న్యూస్ ఛానల్స్ ఖచ్చితంగా చూడాలి. ఒరే, అసలు వాళ్ళు ఆ న్యూస్ చెప్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఇంగ్లీష్ హర్రర్ మూవీ తెలుగులో డబ్బింగ్ చెప్తున్నట్టు ఉంటుంది. ఎక్కువగా వాళ్ళు నెగిటివ్గా ఉండే వాటి గురించే చెప్తారు తప్ప పాజిటివ్గా అయిన విషయాల గురించి పెద్ద ఎక్కువగా చెప్పరు వాళ్ళు. నీ కంపారిజన్ చాలా బాగుందిరా బాబు, భలేగా చెప్పావు. నువ్వు అంటుంటే నాకు నిజమనిపిస్తుంది. ఒరే, అసలు పెద్ద పెద్ద డాక్టర్లు ఏం చెప్తున్నారో తెలుసా అసలు కరోనా గురించి? ఎక్కువగా ధైర్యంగా ఉంటే కరోనా రాకుండా ఉంటుందంట. కాకపోతే వీళ్ళు చెప్పే న్యూస్లు చూస్తుంటే ధైర్యం కాదు కదా, లేనిపోని భయాలు వచ్చి చుట్టుకుంటున్నాయి మనకు కరోనా వస్తుందేమో అని. అవునరా, ఇదివరకు న్యూస్ అంటే నాలెడ్జ్ కోసం చూసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు న్యూస్ చూడు, అసలు నాలెడ్జ్ కాదు కదా, ఏమీ లేదు అందులో సరిగ్గా. ఎక్కడ చూసినా ఏదో ఒక సిచ్యువేషన్ని పట్టుకుంటారు, ఆ సిచ్యువేషన్ని పెద్ద ల్యాగ్గా చేస్తారు. ఇంకా రోజుల తరబడి దాని గురించే చెప్తారు తప్ప ఇంకా కొత్త టాపిక్స్ ఏమీ సరిగ్గా డిస్కస్ చేయరు. రే, నువ్వు అబ్జర్వ్ చేసావా ఒక విషయం? మనకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, కాకపోతే అన్ని ఛానల్స్లో కూడా ఒకటే టైప్ ఆఫ్ న్యూస్ చెప్తున్నారు. ప్రతి దాంట్లో కోవిడ్ 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 తప్ప ఇంకా ఏమీ చెప్పడం లేదు. మనకు అది ఒకటేనా కావాలి? ఇంకా ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు అవసరం లేదంటావా? నువ్వు చెప్పు. అవునరా, నువ్వు అన్నది కరెక్టే. మొన్న ఒక న్యూస్ చూశాను, ఎలా పెట్టారంటే హెడ్డింగ్, మీ అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో చూస్తే షాక్ అవుతారంట. ఇంతకీ లోపల చూస్తే మ్యాటర్ ఏం లేదు. అసలు వాడు పెట్టిన హెడ్డింగ్కి లోపల చెప్తున్న న్యూస్కి ఏమీ సంబంధం లేదు. చెప్పిందే చెప్పి రిపీటెడ్గా ఏదేదో చెప్తున్నాడు తప్ప మ్యాటర్కి మాత్రం సరిగ్గా రాడు. అలాంటి హెడ్డింగ్లు పెడతారు, ఏంటేంటో చెప్తూ ఉంటారు. రే, న్యూస్ అనేది ఒక లిమిట్గా చూడాలరా, ఏదో ఒక పావుగంట అరగంట అన్నట్టు. కానీ అదే పండుగ పొద్దునుంచి రాత్రి వరకు న్యూస్ చూస్తే లేనిపోని భయాలన్నీ వచ్చి మనలో చేరతాయి. సో మనకి చాలా మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, మనకి యూట్యూబ్ ఉంది, ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది. సో అందులో ఎంతెంతో మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి. సో ఆ కంటెంట్స్ అనేవి మనం తీసుకొని ఎంటర్టైనింగ్గా ఫీల్ అయ్యి హ్యాపీగా ఉండాలి తప్ప ఎంతసేపు ఇటువంటి న్యూస్లు చూసి భయాందోళన పడకూడదు. అవునరా, నువ్వు అంటుంటే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. సో అస్తమానం న్యూస్ చూసినా లేనిపోని భయాలన్నీ చుట్టుకుంటున్నాయి మనకి. సో మనం ఒక మంచి సినిమా చూద్దాము. అమ్మయ్యా, బతికించావురా బాబు, మళ్ళీ న్యూస్ న్యూస్ అంటావేమో అని భయం వేసింది. సో మనకి యూట్యూబ్లోను ఓటీటీ ప్లాట్ఫామ్స్లోను ఎంతో మంచి కంటెంట్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా. సో అవి కూడా చూస్తూ మన లేజర్ టైంలో మనం రిలాక్స్డ్గా ఉండాలి తప్ప ఎంతసేపు న్యూస్ చూసి లేనిపోని కంగారులన్నీ తెచ్చుకోకూడదు. సరే మరి, మాకు షోకి టైం అయింది, మేము ఉంటాం ఇంకా. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా గంటల తరబడి న్యూస్ ఛానల్స్ చూడకూడదని. సో ఇలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఇలా గంటల తరబడి న్యూస్ ఛానల్స్ చూసి లేనిపోని భయాలనే తెచ్చుకుంటే మీరే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఏమని అంటే, ఇంకా మనకి చాలా జనరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్ ఇచ్చే వీడియోస్ చాలా ఉన్నాయి మనకి ఇంటర్నెట్లో. సో అవన్నీ చూసి రిలాక్స్డ్గా హ్యాపీగా ఉండాలి తప్ప లేనిపోని భయాలనే తెచ్చుకోకూడదు. సరే మరి, మన ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము వీడియో పోస్ట్ చేసినట్టే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో షేర్ చేయండి.